క్రొత్త పని మొదలుపెట్టు క్రొత్తగా ఆలోచించు క్రొత్తగా ప్రయత్నించు క్రొత్త పని మొదలుపెట్టు అంతేకాదు దేవుణ్ణి కలుసుకునే విషయంలో కూడా ఈరోజు నూతనంగా కలుసుకో ఒక నూతన దినం మన విషయాలన్నిటినీ నూతన పరచమని చెబుతుంది ఒక నూతన శుభోదయం మన సంగతులన్నింటినీ నూతన పరచమని చెప్తుంది కొంతమంది మొన్నల్లో బతుకుతారు కొంతమంది నిన్నల్లో బతుకుతారు కొంతమంది రేపట్లో బతుకుతారు దేవుడు అంటున్నాడు నేను నిన్నటికీ దేవుణ్ణే రేపటికే దేవుణ్ణే ఈరోజు కూడా దేవుడినే నేను నేను నిన్నటికీ దేవుణ్ణి రేపటికి దేవుణ్ణి ఈరోజు కూడా దేవుణ్ణి కొన్ని సంవత్సరాలు వేదనామయమైన బ్రతుకు బ్రతికాను నేను ప్రతిరోజు ఒక నిరాశ పొద్దు పొడిసిందా తెల్లారిందా పొద్దు గుంకిందా అయిపోయిందా నిరీక్షణ లేదు ఆశ లేదు ఇక రోజులన్నీ ఇంతే అనుకున్నా కానీ ఒక శుభోదయం నాకు ఒక క్రొత్త అనుభూతిని అనుభవాన్ని పంచింది ఏమిటి ఆ రోజు స్పెషల్ అంటే జీవంగల దేవుడు ఆ రోజు నన్ను దర్శించాడు అన్ని రోజుల్లాగే ఆ రోజు అనుకున్నా అన్ని రోజులు మారని రోజులు కదా ఆ రోజు కూడా మారని రోజే అన్ని రోజులు నిరాశ నిస్పృహలతో నిండిన రోజులే కదా ఆ రోజు కూడా అలాంటి రోజే అనుకున్నా కానీ ఆ రోజు నా జీవితం ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిరిగే రోజుగా మారిద్దని నేను ఊహించాల ఇక అక్కడి నుంచి ప్రతిరోజు ఒక నూతన శుభోదయం ఒక నూతనమైన ఒరవడి ఒక నూతనమైన ఆలోచన ఒక నూతనమైన ప్రయాణం ఒక నూతన క్రియ ఏ రోజు ప్రభువు నన్ను దర్శించిన ఆ రోజు నుంచి ఈరోజు వరకు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక నిరాశ నిస్పృహలు ఇక ఇది ఇంతే ఇంక ఇంతే ఇది మారదు ఇక ఇది జరుగుతూనే ఉంటుంది ప్రశ్న లేదు ప్రతిరోజు నూతనంగానే జరుగుతుంది మన దేవుడు నిత్య నూతనుడు మన దేవుడు ఎప్పుడు కొత్తగానే ఉంటాడు మనకి అట్లాగే మన ఎడల ఆయన కార్యాలు కూడా ఎప్పుడు నూతనమైనవిగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు ఆయన విషయమై మన ఆలోచనలు కూడా నూతనమైనవిగా ఉండాలని ఆయన కోరుతున్నాడు మీలో ఎంతమందికి అర్థమైందో ఏమన్నా సోప ఏమైనా అర్థమైందా